నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం 29వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి ఇంటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వివరిస్తూ మేము సైతం బాబు కోసం కరపత్రాలు ప్రజలకు అందజేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై దినేష్ రెడ్డి టీడీపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు కోటమిరెడ్డి అమరేంద్రరెడ్డి, ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర, నియోజకవర్గ రైతు అధ్యక్షులు కేతు వెంకటరమణారెడ్డి, కోడూరు బుజ్జిరెడ్డి, చక్క మదనమోహన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అలానే తప్పట్లు చాలా ఫేమస్. అలాంటి వాళ్ళు ఆదుకోవడానికి గతంలో తెలుగుదేశం పార్టీ 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది. ఇవాళ పథకాలన్నీ తీసేశారు. కళాకారులు పని లేక ఇవాళ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు ఈ ప్రభుత్వం. అలానే ఎంతో మంది పెన్షన్ రావట్లేదు అంటున్నారు. ఆధార్ కార్డులో ఏజీలు తప్పుకున్నాయి, వాటిని ఎవరు సరి చేయలేదు అని చెప్తున్నారు. అసలు మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు. ఈ 4.5 సంవత్సరాలుగా అసలు ఒక మొనార్క్ ప్రభుత్వంలో మేమున్నాము. ఎటువంటి లబ్ధి చేకూరలేదు. మాటలేమో కోటలు దాటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాటలు చెప్పారు. మేము కూడా నమ్మి ఓటేసాము. మాకు మా నెత్తి మీద మేమే మట్టేసుకున్నాము. మేము తెలుసుకున్నాం చేసిన తప్పు తెలుసుకున్నాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. ఈసారి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి ఎల్లైపాలెం గ్రామస్తులు అందరూ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు అత్యంత మెజారిటీతో ఎక్కువ సీట్లతో ఆయన గెలవబోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా బయటకు చెప్తున్నారు. ఇవాళ జరుగుతున్న పరిణామం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడుతున్నారు. ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఆయన బయటికి రాబోతున్నాడని చెప్పి ఇవాళ కొత్త కొత్త కేసులు తీసుకొస్తున్నారు. అమరావతి రింగ్ రోడ్ అంటున్నారు, ఏపీ ఫైబర్ నెట్ అంటున్నారు. అంటే ప్రజలకి ఇంటర్నెట్, టీవీ, అలానే అవసరమైన టీవీ కనెక్షన్ ఇవన్నీ కూడా 150 రూపాయలకి ఇవ్వాలనుకున్నది. ఆ రోజు నారా చంద్రబాబు గారు సంకల్పం తీసుకొని రిలయన్స్ వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని 150 రూపాయలకే ఏపీ ఫైబర్ నెట్ ఇంటికి తీసుకు ప్రతి ఇంటికి కూడా ఇస్తామంటే అది తప్పంట. రింగ్ రోడ్ అసలు ఇప్పటి వరకు నిర్మాణమే జరగలేదు. ఒక్క ఎకరా భూమిని ఇప్పటి వరకు సేకరించలేదు. అందులో అక్రమాలు జరిగాయి అంటున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీని, అపోజిషన్ పార్టీస్ని టార్గెట్ చేసి అపోజిషన్ పార్టీని చంపాలన్న ఒక దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి చర్యలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం ప్రజలే చెప్పబోతున్నారు. ఒక్క మా నాయకుడిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ చెప్పబడిపోతుంది, యాక్టివిటీస్ ఏమీ ఉండవు, ఈజీగా మేము గెలిచిపోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఇవాళ నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 29వ రోజున కొడవలూరు మండలంలోని ఎల్లైపాలెం గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమం ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి, అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన నష్టం గురించి ప్రజలకి వివరిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకి భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాం. ముందుగా ఎల్లైపాలెం గ్రామం గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ గతంలో స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు ఈ గ్రామానికి విచ్చేసి శాంతియుతంగా పోరాటాలు చేశారు. ఎల్లైపాలెం గ్రామం ఎప్పుడు కూడా పోరాట పురిటిగడ్డగా ఉండేది. కమ్యూనిస్టు పోరాటాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి, ఎన్నో భూ పోరాటాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. ఈ పోరాటాలు ఇలానే ఈ స్ఫూర్తితో ఇలానే ముందుకు కొనసాగాలని చెప్పి ఎల్లైపాలెం గ్రామస్తులతో పాటు నేను కూడా ఎల్లైపాలెం భూమి మీద ప్రమాణం చేసి తెలుగుదేశం పార్టీ ఏదైతే అపోజిషన్ పార్టీస్ చేస్తున్నా, అధికార పార్టీ చేస్తున్నా ఈ అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మేమందరం కూడా పోరాటం చేస్తాం. అలానే గాంధీ గారు చూపించిన మార్గంలో శాంతియుతంగా మా నాయకుడు విడుదలయ్యేదాకా మేమందరం కూడా నిరాహార దీక్షలు, అలానే డోర్ టు డోర్ క్యాంపెయిన్, బాబుతో నేననే కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బాబు గారు జరిగిన అన్యాయం గురించి ప్రజలందరూ కూడా వివరిస్తూ ఈ కార్యక్రమం బాబు గారు విడుదలయ్యేదాకా కూడా జరుగుతుంది. అలానే ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా గతంలో మీ నారాగారు చేసింది తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమీ చేయలేదు. గ్రామానికి వచ్చింది కూడా చాలా తక్కువ. గడప గడపకి కార్యక్రమం తప్ప ఇంకే కార్యక్రమంలో ఈ గ్రామానికి విచ్చేయలేదు. అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది పరిస్థితిలో ఈ రోజున ఎల్లపాలెం గ్రామం ఉందని చెప్పి ప్రజల 28 రోజులు పూర్తయిపోయింది. ఎటువంటి స్కామ్ దాంట్లో లేకపోయినా
ఎవరో ఒక రూపాయి కూడా దాంట్లో ఏమి లేకుండా పేద విద్యార్థుల కోసం పెట్టినటువంటి స్కీమ్ని కావాలని వాళ్ళు ఏదో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టాలని చెప్పి కావాలని తీసుకొని జైల్లో పెట్టారు ఇంకొక 2-3 రోజుల్లోనే దీన్ని సుప్రీంకోర్టులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు రాబోతూ ఉంది అదేవిధంగా గత 28 రోజుల నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పాలనడి దినేష్ రెడ్డి గారు ఈరోజు కొడలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అక్రమ అరెస్టు చేసింది ప్రతి ఒక్క కుటుంబానికి వివరిస్తూ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో పాలనడి శ్రీనివాస రెడ్డి గారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచాడు ఈ 4 సంవత్సరాలలో ప్రస్తుత శాసనసభ్యులు నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకున్నాడో ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ అయితేనే మాకు లబ్ధి పొందాము ఈ ప్రభుత్వంలో మేము ఎటువంటి లబ్ధి పొందలేదు ఏదన్నా మాకు 1-2 పథకాలు వర్తించినా కానీ అంతకి రెట్టింపు సంఖ్యలో మా దగ్గర నుంచి పన్నుల రూపంలో దండుకుంటూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా నియోజకవర్గం నుంచి మేము పాలదోలుతాము మాకు పాలరెడ్డి శ్రీనివాస రెడ్డి కుటుంబం అయితేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా చెప్పడం జరుగుతూ ఉంది రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గంలో పాలరెడ్డి దినేష్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఖచ్చితంగా ఖాయం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.